प्रेम పెళ్లికి నిరాకరించిన కారణంగా యువతిపై ప్రేమన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన తల్లి కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్భయ చట్టం వచ్చిన ప్రేమన్మాదుల దాడులకు అంతు లేకుండా పోతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజుపేటకు చెందిన సుభాని ఉన్మాదుల మారాడు. తనను ప్రేమించలేదనే కారణంగా అదే కాలనీకి చెందిన యువతిపై యాసిడ్ దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిపైన దాడికి ఒడిగట్టాడు. इधर पिल तंत्र अगर सुभानी अदे कॉलनी की चंदन युवती को प्रेमस्ट वेधिस्ना रात्रि युवती इंटी वेली तल्ली कूतल तो वग्वदा की दिगा तनु चेसकते चंपेस्ता हेच्चर दी बाधिरा तिस्क बाधिरा मुखम पै यासीड पोशा अड्डा तल्ली यासीड पोशा तीव्र गायल पालन तल्ली कूतल इधर स्थाक प्रभुत् आस्पत्रि की तरली प्रेम युवती मोसम से वे दाड़चेसा निंदड़ सुभानी चबूत ఉన్మాదిగా మారిన సుభానిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి నాకి 3 సంవత్సరాల సంబంధం ఉంది. ఫస్ట్ లో ఏమన్నారంటే నీకు పెళ్లి అయినా గున్నా నీ ఆవిడ మీ దగ్గర లేదుగా ఎక్కడన్నా మా అమ్మాయి కూడా పెళ్లి అవ్వట్లేదు ఏమైనా ఊరు తీసుకెళ్లిపోయి పెళ్లి చేసి సరెంట్ గా ఉన్నాం అన్నారు. సరే అని 1 సంవత్సరం అలా గడిపింది. మళ్ళీ తర్వాత ఏదో మాయ మాటలు ఏది మందేసి వేశారు నాకు. వేసి మొన్న వెళ్ళి ట్రీట్మెంట్ చేసి మొన్న తిప్పించాను. నా దగ్గర 2 లక్షల దాకా లాగేశారు. ఇంకా అడిగారు. ఇంకా అడిగితే ఇంకా నా పొజిషన్ బాగలేదు నా దగ్గర అన్నా. అంటే ఇక నాను నాకు నవ్వుద్దు ఉస్మానియా విశ్వవిద్యాలయం వార్షిక బడ్జెట్ ఓయు పరిపాలన భవనంలో ప్రవేశపెట్టారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 436 కోట్లు 49 లక్షలు అని దీంట్లో ప్రభుత్వ గ్రాంట్ 170 కోట్లు అని ఓయు వీసీ తెలిపారు. సిద్దిపేట పీజీ సెంటర్ కు 19 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ASR, APS, APS, more number of faculty members centers. Total revenue, my budget went out from center 436.49. It is the inclo government black grant program 170.14 crores. Last. తెలంగాణ తెచ్చింది విద్యార్థులే తెలంగాణ అభివృద్ధి చేసేది విద్యార్థులే అనే నినాదంతో ఓయు విద్యార్థి నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాలు సమావేశమై ఈ ఎన్నికలపై చర్చించారు. 40 మంది విద్యార్థులు పోటీ చేయనున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణం విద్యార్థులతో సాధ్యం వారిని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల మీద తమకు నమ్మకం లేదని విద్యార్థులు పోటీ చేసే చోట రాజకీయ పార్టీల అభ్యర్థులను నిలబెట్టకూడదని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులను జై తెలంగాణ అవకాశం కలుగుతది కాబట్టి రాజకీయ పార్టీల మీద మాకు నమ్మకం లేదు. రాజకీయ పార్టీలు 60 ఏళ్లుగా మొత్తం తెలంగాణ వనరులను దోచుకున్నాయి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఏవైతే సామాజికంగా తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నారో ఆ విద్యార్థుల ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మళ్ళా ప్రజల్లోకి పోయి ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఓట్లు తీసుకొని గెలిచి ఈ తెలంగాణ నవ నిర్మాణాన్ని గెలిపి అభివృద్ధి చేసుకోవాలనే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, పొలిటికల్ పార్టీలకు 60 ఏళ్ళు ఓట్లేసిర్రు కానీ మాకొక్క అవకాశం ఇవ్వండి. 4 సంవత్సరాల్లో విద్యార్థులు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే సాధించుకున్నామో మళ్ళా అదే విధంగా 5 సంవత్సరాల్లో ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చడానికి విద్యార్థులు అందరం కూడా సిద్ధం. జరిగిన అవమానానికి మేము ఖచ్చితంగా నిలదీయదలుచుకున్న ఇయాల రాజకీయ పార్టీలను ఆయన వెంట మేము ఖచ్చితంగా ఉండి ఆయన రాబోయే ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఉస్మానియా విద్యార్థి లోకం మొత్తం ఆయన వెనకాల ఉండి ఆయన గెలిపించుకోవడానికి కృషి చేస్తాం. దాంతో పాటుగా ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలను కూడా గెలుపుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ జై ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్ తెలంగాణ టీఎస్ జాక్ ఓయూ జాక్ కి తరఫ్ సే ఆజ్ తమామ్ 25-30 హల్కోం పే ఉస్మానియా యూనివర్సిటీ కే తలబా అప్నా అప్నా నామినేషన్ డాల్నే కే లియే తయ్యార్ హై. ఉస్మానియా యూనివర్సిటీ కే తరఫ్ సే క్యాండిడేట్స్ ఖుద్ ఎలక్షన్ మే లడింగే ఔర్ తమామ్ సియాసీ పార్టీయోం కో హమ్
वार्निंग दे रहे कि बच्चों को तुम ला टिकट नहीं दे रहे। तेलंगाना किसके तरफ से आया? तलबा अपनी जान गवा के बुलेट की गोली खा के लाठियां खा के जेलों में जाके तेलंगाना तेलंगाना केसीआर के तरफ से नहीं आया, तेलंगाना उस्मानिया यूनिवर्सिटी के। बुलेटिन मुगिंचे ముందు हेडलाइंस मरोसारि। నేడు టీడీపీ పార్టీ 33వ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు ఘన నివాళి. సైకిల్ ఎక్కిన టాలీవుడ్ హీరో పర్యావరణ రక్షణపై ప్రచారం చేస్తున్న రామ్ చరణ్. రాజకీయ నేతల మధ్య రగిలిన జ్వాల, టీడీపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం. ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు. ఇది పచేపి వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైంది.